हाई एवरीवन, वेलकम टू कॉर्नर प्रॉपर्टी। चूपे ट्रिपल बेड्रूम फ्लैट अंडी। इधे मन करेंसी नगर रामचंद्र नगर श्री रामचंद्र नगर अटार कदा एरिया वस्तु फ्लाटते लाइक इंडिविजुअल फ्लैट ट्रिपल बेड्रूम रीसेल फ्लैट। रीसेल फ्लैट अनेपड़की चाला स्पेशियस क्वालिटी आफ कंस्ट्रक्शन चला चला बहुत फ्लैट इदंता हाल वस्तुंदी। सेपरेट डाइनिंग वच्चिंदी। फ्लैट चूपिस्तानु चूडंडी। लोकेशन मंची प्राइम लोकेशन अन्नमाट, नियर टू आयुष हास्पिटल। इदंता मनकु मेन हाल वच्चिंदी अन्नमाट। इदंता हाल चाला स्पेशियस वच्चिंदी। हाल कूडानु हाल कम डाइनिंग दानि पार्टीशन चेशारु। ఇదంతా హాల్ అవుతుంది. ఇది సీలింగ్ తో ఉంది. అండ్ ఏజ్ అయితే 10 ఇయర్స్ అవుతుంది. ఇది రీసేల్ ఫ్లాట్, 10 ఏళ్ళు అవుతుంది. ట్రిపుల్ బెడ్రూమ్ అండ్ మూడు కూడా అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ రెడీ టు మూవ్ లో ఉంది ఫ్లాట్. అయితే చాలా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. రీసేల్ అయినప్పటికీ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు ఫ్లాట్. ఇదంతా మనకి మెయిన్ హాల్ వస్తుంది. దీని డీటెయిల్స్ చూసుకుంటే 1700 టోటల్ అవుతుంది. 1700 SFT టోటల్. ప్లింత్ వచ్చేపటికి 1350 1350 ప్లింత్ అవుతుంది. విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఇదైతే థర్డ్ ఫ్లోర్లో ఉంది. ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ అవుతుంది అన్నమాట. థర్డ్ ఫ్లోరు నార్త్ ఫేసింగ్ అవుతుంది. అండ్ ఫుల్లీ కబోర్డ్స్ వేసి ఉన్నాయి. ఎక్కడ కూడా ఫ్లాట్ పాడవలేదండి. ఒక స్విచ్ బోర్డ్స్ మాత్రం కొంచెం డెలికేట్ అయినాయి. అట్లే అటు మార్చుకుంటే సరిపోతుంది. ఇదంతా డైనింగ్ ఏరియా. అండ్ సపరేట్ పూజా మందిరం కూడా వచ్చింది. ఇది సపరేట్ పూజా మందిర్. అండ్ రోడ్ వైపు ఫ్లాట్, రోడ్ వైపు బాల్కనీ కూడా వచ్చింది. ఇది వచ్చేసేపటికి కిచెన్. కిచెన్ కూడా చక్కగా స్పేషియస్గా ఫుల్లీ కబోర్డ్స్తో స్పేషియస్గా ఉంది ఫ్లాట్. అయితే జస్ట్ 10 ఇయర్స్ అవుతుంది ఫ్లాటు. అండ్ 61 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఇదంతా రోడ్డు వైపు మనకి బాల్కనీ అని చెప్పాం కదా, రోడ్డు వైపు బాల్కనీ. ఇది ఫుల్లీ గ్రిల్స్ కూడా పెట్టేసి ఉన్నాయి. రెడీ టు మూవ్ ఉంది ఫ్లాట్. అయితే అదిగే వర్క్ చేయించుకోవాల్సిన లేదు. రెన్యువేటెడ్ వర్క్ లాంటిది ఏం చేయించుకోవాల్సిన లేదు. ఇదైతే గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫినిషింగ్ ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్. అయితే ఇదంతా డైనింగ్ అవుతుంది. అండ్ ఫుల్లీ కబోర్డ్స్ అండ్ సీలింగ్తో చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా పాడవలేదు ఫ్లాట్. అయితే అండ్ మూడు బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. రెడీ టు మూవ్ ఉంది ఫ్లాట్. జస్ట్ 10 ఇయర్స్ అవుతుందండి ఫ్లాట్. ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ అవుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ ఇలా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. రోడ్డు వైపు విండోస్ వస్తాయి. కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్. ఇది టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి. నీట్గానే మెయింటైన్ చేశారు ఫ్లాట్ అయితే. అండ్ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. బాల్కనీలు అయితే ఎక్కువ రావండి. ఓన్లీ యూటిలిటీ ఏరియా. అదే రోడ్డు వైపు బాల్కనీ అండ్ ముందు కారిడార్ వచ్చింది అదే అనమాట. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. బెడ్రూమ్స్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉన్నాయి. 1350 అయినా కానీ చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్లాట్ అయితే. అండ్ 61 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసేపటికి 75 లాక్స్. నెగోషియబుల్ అయితే లేదు. చెప్పడం అయితే 80 చెప్తున్నారు కానీ 75 లాక్స్ పైన ఇస్తాం అంటున్నారు. ఇంకా మాట్లాడేది అయితే ఏమీ లేదు. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది దీని మీద. 75 లాక్స్ అయితే ఫైనల్ ప్రైస్ అండి. చెప్పడం అయితే 80 లాక్స్ చెప్తున్నారు కానీ 75 ఫైనల్ ప్రైసు. అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇప్పుడు చూపించింది అంతా సెకండ్ బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్స్ కూడా చక్కగా నీట్గా చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ అయితే. ఇది థర్డ్ బెడ్రూమ్ కూడా చక్కగా 6x6 కాటేజ్ ఉన్నా కానీ సరిపోయే స్పేస్ ఉందన్నమాట. థర్డ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉంది. అండ్ గ్రిల్స్ కానీ ఎక్కడ పోలేదండి. అంత నీట్గా మెయింటైన్ చేశారు ఫ్లాట్ అయితే.
ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్లో ఉంది. ఒక 75-80 మధ్యలో చూసేవాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. రీసేల్ అయినప్పటికీ కూడా మంచి ప్రైమ్ లొకేషను, అండ్ రెంటల్ పర్పస్ చూసుకునే వాళ్ళకి కూడా బాగానుంటుంది ఫ్లాట్ అయితే. ఓవరాల్గా మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. 1700 SFT టోటల్ వస్తుంది, ప్లింత్ 1350, 1350 ప్లింత్, 61 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది. నార్త్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్లో ఉంది, విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ, లోన్ అవైలబుల్ కూడా ఉంది, లోన్ కూడా వస్తుంది దీని మీద. ఈ ఫ్లాట్ అయితే 10 ఇయర్స్ అవుతుంది, రీసేల్ ఫ్లాట్ అన్నమాట. 75 lakhs ఫైనల్ ప్రైసు, నో నెగోషియేషను, 75 lakhs అయితే ఇస్తారన్నమాట ఫ్లాట్ అయితే. ఇది రామచంద్ర నగర్లో ఉంది, ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రోడ్ అవుతుంది, అండ్ అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. లొకాలిటీ అయితే మంచి ప్రైమ్ లొకాలిటీ అన్నమాట. థ్యాంక్ యూ.